జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము యాభై మూడవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ధ్యాననిష్టను పొందిన తర్వాత పరబ్రహ్మను పొందడానికి చేయవలసిన సాధనా క్రమాన్ని చెబుతున్నాను కదా విను అయితే వారు ఎట్లాంటి జీవనాన్ని సాగించాలి అనంటే దేహమే నేను అనేటటువంటి భ్రాంతి వారికి ఉండకూడదు దేహమే నేను అనేటటువంటి ఆలోచనను పెంచే పరిస్థితులను బలము అంటారు ఆ బలమును కలిగిన ఆ పరిస్థితులకు దూరంగా ఉండాలి అంతేకాకుండా దేహమే నేను అనే భ్రాంతి ఉండటము వలన దేహము మీదనే ఆసక్తి పెరగటం వలన గర్వం ఏర్పడుతుంది ఆ గర్వం ఉండకూడదు ప్రాపంచికమైనటువంటి సుఖాలను భోగాలను అనుభవించాలి అనేటటువంటి కోరిక కామం అది ఉండకూడదు అది ఉంటే ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది అది క్రోధం అది ఉండకూడదు వస్తువులు కావాలి అనే కోరికతో ఇతరుల నుండి ఆ వస్తువులను అపేక్షించకూడదు వీటన్నింటినీ వదిలేయాలి వదిలి మమకారాలను అంటే ఇది నాది ఇది నాది అనేటటువంటి బుద్ధి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు ఆత్మను అనుభవించటము ఒక్కటే సుఖం అనే నిశ్చయమైన బుద్ధి ఉండాలి దానివలన ఉద్రేకాలు తగ్గుతాయి అర్జున ఇట్లాంటి సాధన చేస్తే ఆత్మానుభవ సుఖాన్ని పొందడానికి అర్హుడవుతాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాననిష్టను పొందిన తర్వాత ఎట్లాంటి సాధన చేస్తే పరబ్రహ్మను శాశ్వతమైనటువంటి ఆత్మానుభవ సుఖాన్ని పొందుతాడో చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు చెప్పినటువంటి సాధన చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మ శాంత బ్రహ్మభూయాయ కల్పతే ఓం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా సత్యమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనమంతా ప్రతిరోజు ఈ రకంగా శ్రీమన్నారాయణుడికి మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्येवनं तव श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्थानि कि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं ऋतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా మహారాజు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఒయి భగవంతుడా నీ పాద పద్మస్మరణలో నీ పాదసేవలో కలిగేటటువంటి ఆనందము నిన్ను అనుభవించేటటువంటి ఆనందము అనంతమైనటువంటి సాగరము వంటిది ఇక ఆత్మసాక్షాత్కారము అంటే ఆత్మను అనుభవించేటటువంటి ఆనందము ఆ భగవద్ అనుభవము అనే సాగరములోని ఒక చిన్ని నీటి బిందువు వంటిది అందుకే వయ భగవంతుడా సత్పురుషులు మహానుభావులు నీచరణ స్మరణలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా తండ్రి అయితే నువ్వు నన్ను వరము కోరుకో అని అన్నావు అది ఎట్లా ఉందంటే మళ్ళీ నన్ను లోభ పెట్టి ఏదో ఒకటి ఇచ్చి మళ్ళీ సంసారములో పడేయటం కోసమన్నట్టుగా ఉంది పరమాత్మా నీకంటే వేరే ఏదైనా ఒకటి అడిగితే ఇక నీకు దూరమైనట్టే కదా నాలో ఆశలు కల్పించి నన్ను దూరము చేయకు తండ్రి యథా చరేత్ బాలహితం పితాస్వయం భగవన్ ఏ రకంగానైతే ఏమీ తెలియనటువంటి కొడుకును బాగు చేయటము కోసం కొడుకు అడిగేంత వరకు ఎదిరి చూడకుండా ఆ కొడుకు మంచి కోసము తండ్రి చేయాల్సినదంతా ఏ రకంగా చేస్తాడో హో పరమాత్మా తథా త్వమేవ అర్హసి సమీహితం ఆ రకంగా నువ్వే నాకు ఏది మేలు కలిగిస్తుంది అని అనుకుంటావో దానినంతటినీ నాకు అనుగ్రహించవా తండ్రి అంటూ పృథుమహారాజు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्भमिदव अध्यायमु याभैमूढवश्लोकमु अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः ब्रह्मभूयाय कल्पते अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं। विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण